హాయ్, హలో, నమస్తే. నేను మీ నూతన్ నాయుడు. బిగ్ బాస్ ఎప్పట్లాగే ఎవరైతే సైలెంట్ అయిపోతున్నారో, ఎవరైతే పక్క సైడ్ లైన్ అయిపోతున్నారో వాళ్ళని గుర్తిస్తూ ఉంటారు. గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి మీరు గమనిస్తే అలీరేజా, పునర్నవి ముందు వారంతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు కాస్త సైడ్ లైన్ అవుతున్నట్టు గమనించిన బిగ్ బాస్ వాళ్ళని మళ్ళీ లైమ్లైట్లోకి తీసుకురావడానికి సీక్రెట్ టాస్క్ వాళ్ళకి ఇచ్చాడు. వెనకనే ఉన్న పెరట్లోకి, బ్యాక్ యార్డ్లోకి, కొత్తగా సృష్టించిన కొత్త కాన్సెప్ట్లోకి వాళ్ళని ఎంటర్ చేయించాడు. ఇక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళు రావాలి లోనికి అని అంటే కొంత సాక్రిఫైస్ చేయాలని, కాసిన్ని త్యాగాలు చేయాలని వాళ్ళతో చెప్పడం జరిగింది. హిమజా, బాబా భాస్కర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ త్యాగాలు చేయడానికి, తమ స్నేహాన్ని నిలబెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. అయితే హిమజా వాళ్ళు లేకపోవడం వల్ల నాకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించడం లేదని, వాళ్ళ యాబ్సెన్స్ని తను ఫీల్ అవ్వటం లేదని, వాళ్ళ ప్రెజెన్స్ని తను మర్చిపోయిందో మరవాలనుకుంటుందో లేక వాళ్ళ ప్రెజెన్స్ని ఫీల్ అవ్వడానికి మళ్ళీ వాళ్ళని రప్పించుకోవాలనుకుంటుందో తన ఆలోచన ఏంటో తను తెలియజేయలేకపోయినా వాళ్ళని, వాళ్ళ యాబ్సెన్స్ని తను ఫీల్ అవ్వటం లేదని చెప్పడం జరిగింది. బాబా భాస్కర్ ఎప్పట్లాగే తన సైలెన్స్తో చక్కగా ఈ సిచ్యువేషన్ కూడా ఆయన నెట్టుకొచ్చేశారు. అయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, మృతికాల మధ్య జరుగుతున్న సంభాషణ, వాళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడినట్టు, వాళ్ళు ఒక సమూహంలో ఏర్పడి ఆ గ్రూప్ ఒక సెపరేట్ ఎంటిటీగా తయారవుతున్నట్టు మనకి క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ఒక పక్క తమన్నా కాస్తంత సైలెంట్ అయింది, తన యొక్క యూజువల్ టెంపర్మెంట్ని కాస్త తగ్గించుకుంది, ఎమోషనల్ అవుట్బర్స్ట్స్ తగ్గాయి, నొప్పిని భరిస్తూ పార్టిసిపేషన్ లెవెల్ పెంచుకుంటూ రవికృష్ణ తన పోరాటం సాగిస్తున్నాడు. ఇదంతా మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే బిగ్ బాస్ కాస్త కఠినంగా, కటుగా నెక్స్ట్ వీక్కి నామినేషన్కి డైరెక్ట్గా తనని డ్రాప్ చేయడం ద్వారా శ్రీముఖి చేసిన తప్పుని, శ్రీముఖి చేసిన ఒక ప్రయత్నాన్ని, శ్రీముఖి చేసిన ఒక చర్యని బిగ్ బాస్ అంగీకరించడం లేనట్టు కనిపిస్తుంది. అయితే బిగ్ బాస్ ఎలా కావాలంటే అలా ట్యూన్ చేసుకుంటారు, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా టర్న్ చేసుకుంటారు, ఎట్టి పరిస్థితులనైనా ఆయనకు అనుకూలంగా మార్చుకోవడంలో బిగ్ బాస్ దిట్ట. ఈరోజు ఒక చర్య దాని ప్రతిచర్యగా శ్రీముఖి అద్దాన్ని పగలగొట్టడం, ఆ బాక్స్ను బద్దలగొట్టడం, బిగ్ బాస్ తను నామినేట్ చేయడం ఒక చర్య కింద మనం భావిస్తే ఆ ప్రతిచర్యను కూడా ఆయన ఏం చేశారో మనం చూసాం. కానీ అట్ ది సేమ్ టైం రవికృష్ణని క్షమిస్తూ తను పశ్చాత్తాపడుతున్నాడని, రిపెంటెన్స్ ఈజ్ బెటర్ దాన్ సిన్ అని ఆయన క్షమించేస్తూ ఆయన నొప్పిని భరిస్తున్నాడు కాబట్టి ఆయనకి ఒక అవకాశం ఇచ్చినట్టు కూడా మనకు కనిపించింది. అదేవిధంగా మీరు జాగ్రత్తగా చూడగలిగితే బిగ్ బాస్ ఏమి చూపించాలనుకుంటున్నాడో అదే చూపిస్తూ ఉంటాడు. ఒకే ఒక సెకండ్ తన వృత్తిక సిచ్యువేషన్ని, డబ్బులు తన బెడ్ ర్యాక్ కింద పెడుతున్నప్పుడు వృత్తిక యాక్షన్ని చూపించాడు, నిన్న వృత్తిక రియాక్షన్ కూడా చూపించాడు. అయితే బిగ్ బాస్ ఏం చెప్పాలనుకుంటున్నాడో ప్రేక్షకులు చాలా తక్కువ మంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే నిన్న నేను రిలీజ్ చేసిన వీడియోలో ఒక పాయింట్ని నాకు సంబంధించి ఒక వ్యూవర్, నాకు సబ్స్క్రైబ్ చేసిన, నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసిన ఒక వ్యూవర్ అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. అదేంటంటే, సార్ వృత్తిక చిన్న దెబ్బ తగిలిందేమో అని అనుకున్నది, గాయం చాలా చిన్నదేమో అనుకొని ముందు డబ్బులు పెట్టుకున్నది, కానీ బయటకు వచ్చి గాయాన్ని చూసి దాని యొక్క ఇంటెన్సిటీని, ఆ గ్రేడియంట్ ఆఫ్ ది ఇంజరీని చూసి తను బాధపడింది, ఆ బాధను తను వ్యక్తపరుస్తుందని కూడా అనుకోవచ్చు కదా అని. యా, అది కూడా రైట్ అయి ఉండొచ్చు. ఎందుకనంటే వృత్తిక షూస్లో మనం కాలు పెడితే తప్ప తను ఏ పరిస్థితుల్లో ఉందో, ఎలా ఆలోచిస్తుందో, ఏ విధంగా తన ఆలోచన సరళి ఉందో మనం తెలుసుకోవడానికి చాలా కష్టమవుతుంది. మనం విశ్లేషించగలం, వివరణ ఇవ్వగలం, కానీ వాళ్ళ పరిస్థితిలో మనం ఉండి దాన్ని మనం అనుభవించలేం. అయితే బిగ్ బాస్ ఆ పనిష్మెంట్ ఇచ్చింది ఇద్దరికీ అయినా కూడా చాలా జాగ్రత్తగా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. నాకు తెలుసుండి ఇంకొక కొత్త పనిష్మెంట్ సిరీస్ ఆఫ్ రెజీమ్ తయారవ్వచ్చు. ఆయన ఈ శిక్షించడం, లేదా కరెక్ట్గా చెప్పాలి అని అంటే బిగ్ బాస్ శిక్షలు శిక్షింపబడ్డగా ఉండవు, అవి దండించినట్టే ఉంటాయి. ఎందుకనంటే శిక్షించడం వేరు, దండించడం వేరు. తప్పు చేస్తే శిక్షిస్తాము, పొరపాటు చేస్తే దండిస్తాము. పొరపాట్లు 1-2 మార్లు చేస్తే అవి తప్పులు అవుతాయి, తప్పులు తెలిసి చేస్తుంటే అవి చెడు అవుతాయి, చెడులు కంటిన్యూస్గా చేస్తుంటే అవి పాపాలవుతాయి. అయితే ఇక్కడ ఈ పొరపాట్లని బిగ్ బాస్ క్షమించవచ్చు,
కానీ కాస్తంత దండను కూడా విధించవచ్చు. ఏదైనా ఒక పద్ధతిలో ఆయన దండించడానికి వెతుక్కొని, ఏదైనా ఒక రీజన్ వెతుక్కొని వాటికి కూడా ఆయన చిన్న చిన్న శిక్షలు కానీ చిన్న చిన్న దండలు కానీ ఆయన చేస్తాడని నేను నమ్ముతున్నాను. అది మనం ఈరోజు గమనిస్తామేమో, ఒక్కసారి ప్రయత్నం చేసి చూద్దాం. ఈరోజు ఎపిసోడ్లో బిగ్ బాస్ వాళ్ళకి దండన విధించవచ్చు, దావత్ ఇవ్వచ్చు, అలాగే దాగునున్న వాళ్ళిద్దరినీ కూడా లోనకి తీసుకురావడానికి మార్గం సుగమం చేయొచ్చు. ఈరోజు ఎపిసోడ్స్లో వీటి గురించి మనం వాచ్ చేద్దామని ఆశిద్దాం. అయితే ఈ వారం క్యాప్టెన్సీ కాకెత్తికెళ్ళిపోయినట్టే, డెఫినెట్గా క్యాప్టెన్సీ టాస్క్ని ఈ విధంగా పాడు చేసుకున్నారు కాబట్టి క్యాప్టెన్ ఉండకపోవచ్చు. పాత క్యాప్టెన్ తప్పులు చేస్తున్నాడని కాస్త కఠినంగా మాట్లాడిన మన బిగ్ బాస్ క్యాప్టెన్సీని కూడా నుంచి, క్యాప్టెన్సీ పదవి నుంచి ఆయన విరమింపజేయొచ్చు. లేదా క్యాప్టెన్సీ టెన్యూర్ అయిపోయింది కాబట్టి ఆయన పదవీకాలం పూర్తయిందని ఆయన పక్కకు తప్పుకోమనొచ్చు. ఈ వారం డెఫినెట్గా క్యాప్టెన్సీ ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే బిగ్ బాస్ శిక్షలు కానీ దండనలు కానీ దావత్తులు కానీ దాచిపెట్టడాలు కానీ చేశాడు కాబట్టి డెఫినెట్గా ఇందులో జరిగే ఒక యాక్షన్సు రియాక్షన్సు, ఇక్కడ బిగ్ బాస్ క్రియేట్ చేసే ఈక్వేషన్సు చాలా మల్టీవేరియట్ పద్ధతిలో వెళ్తాయి కాబట్టి బహుపార్శాలుగా వాటిని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే డెఫినెట్గా క్యాప్టెన్సీ ఈ వారం ఉండదు. క్యాప్టెన్ అనేవాడు ఈ వారం ఉండడు. కానీ క్యాప్టెన్సీ వల్ల కలిగే కలహాలు కానీ క్యాప్టెన్ వల్ల కలిగే ఆ డిసిప్లినరీ మెకానిజమ్స్ కానీ బిగ్ బాసే క్రియేట్ చేయొచ్చు. పనిష్మెంట్స్ ఇవ్వచ్చు, స్విమ్మింగ్ పూల్లో గెంతమని చెప్పొచ్చు, మనకి సీజన్2లో ఇంగ్లీష్లో ఎక్కువగా మాట్లాడుతున్నాడని తనే తప్పు చేస్తూ కెప్టెన్గా తన బాధ్యతని తను విచక్షణారహితంగా చేయలేకపోతున్నాడని మన సామ్రాట్ని ఏ విధంగా అయితే సీజన్2లో పాపం నిండు చలిలో స్విమ్మింగ్ పూల్లో గెంతమని ఆజ్ఞాపించాడో బిగ్ బాస్, అదేవిధంగా ఈసారి కూడా విజలేయగానే మనం పరిగెత్తెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకాల్సిన లాంటి శిక్షలు కానీ దండనలు కానీ ఆయన విధిస్తూ ఉండొచ్చని నేను భావిస్తున్నాను. చూద్దాం బిగ్ బాస్ ఎలాంటి శిక్షలు విధిస్తాడో, కెప్టెన్సీ లేకపోయినా ఆయన కెప్టెన్ అయ్యి ఈ టీంని ఎలా నడిపిస్తాడో చూస్తూనే ఉందాం. థ్యాంక్ యూ. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గర్యసి.